కంపెనీలకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధి మీద హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థల కంపెనీలో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఉందని తీర్పునిచ్చింది జిఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలు వ్యాపార సంస్థలు కూడా తనిఖీలు చేసే అధికారం కూడా విభాగానికి ఉందని తేల్చి చెప్పింది ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది తమ కంపెనీలో తనిఖీలు చేసి అమ్మకాల టర్నోవర్ని తగ్గించి చూపినట్టు పేర్కొంటూ విజిలెన్స్ అధికారులు జిఎస్టీ అధికారులకు అలర్ట్ నోట్ పంపడం జిఎస్టీ చట్ట నిబంధనలకు విరుద్ధం అంటూ కర్నూలుకు చెందినటువంటి సుధాకర్ ట్రేడర్స్ చేసిన వాదనని హైకోర్టు తోసిపుచ్చింది అయితే విజిలెన్స్ అలర్ట్ నోట్ ఆధారంగా సుధాకర్ ట్రేడర్స్ వివరణ కోరుతూ వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన నోటీసులు మాత్రం రద్దు చేసింది జిఎస్టీ చట్టం ప్రకారం చీఫ్ కమిషనర్ లేదా అతని నుంచి ఆధరైజేషన్ పొందిన అధికారికి మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తెలిపింది తిరిగి చీఫ్ కమిషనర్ లేదా అతన్ని ఆథరైజేషన్ పొందిన అధికారులు సుధాకర్ ట్రేడర్స్కి నోటీసులు జారీ చేసి వాళ్ళ వివరణ తీసుకుని ఆ తర్వాత చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని కూడా ఈ విషయంలో స్పష్టం చేసింది అదే సందర్భంలో ఐరన్ స్టీల్ వ్యాపారం చేసే సుధాకర్ ట్రేడర్స్లో విజిలెన్స్ అధికారులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తనిఖీలు చేస్తే అమ్మకాల కాలెక్టర్లను తక్కువ చేసి చూపారని వాణిజ్య పనుల శాఖ అధికారులు అలర్ట్ నోటీస్ పంపించారు దీని ఆధారంగా వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు సవాల్ చేస్తే బయటపడింది అంటే ఎవరైనా తనిఖీలకు చేయడానికి అభ్యంతరం లేదు కాకపోతే వీళ్ళు చర్యలు తీసుకోవడానికి వీళ్ళదు సదరు జీఎస్టీ వాళ్ళ చర్యలు తీసుకోమని చెప్పి సూచించడంలో తప్పేం లేదని చెప్పింది కోర్టు